हेलो गाइस वेलकम बैक टू लकी स्टूडियोस। सो ई वीडियो लो मनम ग्लास मटेरियल एला क्रिएट चेयोचो चूद्दाम। सो दीन कोसम मुंदुगा स्कल नी तीसुकुंदाम एंड देन राइटली सो दीनिकि ओक मटेरियल ने असाइन चेद्दाम। सो न्यू मटेरियल एर्नॉल्ड शेडर्स एंड देन ए स्टैंडर्ड सर्फेस एंड इप्पुडु मन सिंपल गा ग्लास मटेरियल अप्लाई चेयडानिकि प्रीसेट्स एंड देन इक्कड ग्लास एंड देन रीप्लेस। సో ఈ విధంగా మనం సింపుల్గా గ్లాస్ మెటీరియల్ క్రియేట్ చేయొచ్చు. దాన్ని ఇప్పుడు కనుక దీన్ని రెండర్ చేస్తే సో మనకు ఆల్రెడీ ఒక గ్లాస్ మెటీరియల్ అనేది క్రియేట్ అయింది. బట్ ఇందులో చూసుకుంటే మీకు బ్లాక్ కలర్ రీజన్స్ అనేవి క్రియేట్ అయ్యాయి కదా. సో ఇది మనకు ఎప్పుడు కనిపిస్తుంది అంటే గ్లాస్ బాగా థిక్గా ఉన్నప్పుడు మనకి ఈ విధమైన బ్లాక్ రీజన్స్ అనేవి కనిపిస్తాయి. సో వీటిని ఫిక్స్ చేయడానికి సో కొంచెం కింద వెళ్తే జియోమెట్రీ సెక్షన్ ఉంది కదా. సో జియోమెట్రీ అండ్ దెన్ ఇక్కడ థిన్ వాల్డ్. సో దీన్ని కనుక సెలెక్ట్ చేస్తే మనకి ఇది కూడా ఫిక్స్ అవుతుంది. సో ఇప్పుడు దీని యొక్క ఒపాసిటీని కూడా మనం ఇక్కడ నుంచి ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఆర్ఎస్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. సో దీన్ని డిఫాల్ట్గా వదిలేస్తున్నాను. అండ్ కొంతమందికి ఏమవుతుంది అంటే ఈ గ్లాస్ మెటీరియల్కి సంబంధించిన షాడో అనేది ఇక్కడ హార్డ్ షాడో కనిపిస్తుంది. సో అటువంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే సో దీన్ని సెలెక్ట్ చేయండి అండ్ దెన్ ఇక్కడ హెడ్ షేప్ అని ఉంటుంది కదా. సో ఇందులో ఎర్నాల్డ్ సెట్టింగ్స్లోకి రండి అండ్ దెన్ ఇక్కడ ఒపాక్ అని ఉంటుంది కదా. సో దీన్ని ఆఫ్ చేసుకోండి. సో అప్పుడు మీకు హార్డ్ షాడో అని కనిపించదు. అండ్ నెక్స్ట్ ఇంకా దీని యొక్క గ్లాస్ యొక్క కలర్ కూడా మనం మార్చుకోవచ్చు. సో దీనికోసం ట్రాన్స్మిషన్లోకి రండి అండ్ దెన్ ఇక్కడ దీని యొక్క కలర్ అనేది మనం కావాల్సినట్టు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇప్పుడు దీని యొక్క ట్రాన్స్పరెన్సీ మనం తగ్గిస్తే ఏమవుతుందో చూడండి. సో మనం ఇక్కడ దీని ట్రాన్స్పరెన్సీ తగ్గిస్తే ఆటోమేటిక్గా షాడో యొక్క ట్రాన్స్మిషన్ కూడా తగ్గుతుంది అండ్ దెన్ మనకి ఇంకా మోర్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ ఐస్ కుండే ఆ హ్యాలో రీజన్స్ ఇవన్నీ కూడా మనకి షాడో యొక్క డీటెయిల్స్లో ఇంకా క్లియర్గా కనిపిస్తాయి. అండ్ గైస్ మిగతా మెటీరియల్స్ వేసినట్టుగానే మనం దీనికి కూడా అన్ఈవెన్ సర్ఫేసెస్ కావాలనుకుంటే మనం బంప్ మ్యాప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఆర్ఎస్ డిస్ప్లేస్మెంట్ మ్యాప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో గైస్ ఇది మనం మాయలో చాలా సింపుల్గా గ్లాస్ మెటీరియల్ని క్రియేట్ చేసుకునే వే. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం లైట్స్ గురించి ఇంకా కొంచెం డిస్కస్ చేసుకుందాం. సో సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.